జనసేన పబ్లిక్ యాక్షన్ కమిటీ సభ్యులు పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అతి వైభవంగా జరిగాయి. ఆయన స్వగృహం నందు తెల్లవారుజాము నుండి కార్యకర్తలు నాయకులు భారీ స్థాయిలో పెద్ద ఎత్తున వచ్చి పంతం నానాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు వచ్చి గజమాలలతో ఆయనను సన్మానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా విభాగంలో అటు టీడీపీ ఇటు వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని రానున్న ప్రభుత్వం జనసేన ప్రభుత్వమని అన్నారు. తదనంతరం ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి వైవీడీ ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యం ప్రజలతో కార్యకర్తలతో నాయకులతో మమేకమై జనంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న నాయకుడు పంతం నానాజీ అని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి గెలిచే అభ్యర్థి పంతం నానాజీ అని, కాకినాడ రూరల్ ప్రజలకు ఆయన ఎంతైనా అవసరముందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఆచరణ ఆలోచనలు ప్రజలు తీసుకెళ్లడంతో ఎప్పుడు ముందుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలు జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ అయినటువంటి వైవిడి ప్రసాద్ గారు మన మధ్యన ఉన్నారు. ఆ వైవిడి ప్రసాద్ గారు పంతం నానాజీ గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పంతం నానాజీ గారు జనసేన పార్టీలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి పంతం నానాజీ గారి గురించి కొన్ని మాటలు చెప్పండి. నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి నానాజీ గారు, స్నేహ స్వభావే అయిన జనసేన పార్టీ రాష్ట్రాల్లో పార్టీ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, అలాగే ఉత్తరాంధ్ర పార్టీ కార్యవర్గ సభ్యుడిగా, కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా మూడు రకాల పాత్రలు కూడా ఆయన చేస్తున్నారు. జనసేన పార్టీ కోసమే కాక యావత్ రూరల్ ప్రజానీకంతో అనేకమైపోయి ఎప్పుడు ప్రజలతో ఉండే వ్యక్తి నానాజీ గారు. ఆయనకి ఈరోజు ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదట గెలిచే వ్యక్తి పంతం నానాజీ గారు. నానాజీ గారు గెలవడం కూడా రూరల్ ప్రజలకు అవసరం. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన తాపత్రయపడుతుంటారు. అలాగే నటించే పవన్ కళ్యాణ్ గారు ఆచరణ అయిన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడం నానాజీ గారు ఎప్పుడు ముందుంటారు. ఆయన ఆయన లాంటి శాసనసభ్యుడు కూడా ప్రజలకు అవసరం. జనసేన పార్టీ నానాజీ గారికి, జిల్లా జనసేన తరఫున నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగీశేఖర్ అశోక్, కాకినాడ సిటీ జనసేన ప్రెసిడెంట్. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మరియు టీఏసీ మెంబర్ పంతం నానాజీ గారు పుట్టినరోజు. ఆయన ఇలా మరెన్నో పుట్టినరోజులు విజయవంతంగా చేసుకోవాలని, రాబోయే 23వ సంవత్సరంలో పుట్టినరోజు అధికారంగా రూరల్ ఎమ్మెల్యేగా మన పంతం నానాజీ గారు క్రమాంశీకరణ చేసి మరి పుట్టినరోజు జరుపుకోవాలని మేము అందరం కూడా మొత్తం నియోజకవర్గమే కాదు, కాకినాడ సిటీయే కాదు, కాకినాడ జిల్లా కూడా అందరూ కూడా మేము అందరం కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు మన మధ్య ఉన్నారు. సందర్భంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఎంతో ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. వాటి కొన్ని విషయాలని మనం తెలుసుకుందాంట్లయితే కనుక కాకినాడ రూరల్లోనూ మీరు ఎంతో అనుపేరణ పోరాటం చేస్తే జనసేన పార్టీ తరఫు నుంచి కుల మత భేదాలు లేకుండా కౌలు రైతులతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారని ఇక్కడ రూరల్లో మా అంతా కూడా చూడటం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా జన సైనికులు భారీ ఎత్తున తరలి వచ్చి మీకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ జనసేన పార్టీలో ఈ కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు పవన్ కళ్యాణ్ గారు అనేక వేల మంది జనసైనికులు అభ్యర్థులు. ఆ జనసైనికులే పోరాటం చేస్తూ ఉన్నారు. అలా ముందు నేను నడుస్తూ ఉన్నాను అంతే, కేవలం నేను ముందు అనుకుని నడుస్తే వెళ్తూ ఉన్నాను. నేను పవన్ దాని నుంచి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈవేళ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన అనేక జనసైనికులకైతే, మిత్రులకైతే, కుటుంబ సభ్యులకైతే అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
రేపు నా తిరిగి నా పుట్టినరోజు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు, రెండు ప్రభుత్వాలు చూసేశారు విభజనానంతరం, రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు. అది వచ్చే సంవత్సరం ఈ సంవత్సరానికి పూర్తవ్వాలని ముందుగా మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు, అదేవిధంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పంతం నానాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పార్టీకి జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ, పిఎస్సీ సభ్యులుగా ఉంటూ పార్టీకి అనుదినం సలహాలు ఇస్తూ, నిరంతరం పార్టీని అందరినీ సమైక్యంగా నడిపిస్తూ అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి పంతం నానాజీ గారు జనసేన పార్టీలో ఉండడం మా అందరి అదృష్టం. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత పుంజుకుంటుందని కాకినాడ పార్లమెంట్లో, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సీనియర్ నాయకుల్లో నానాజీ గారు కూడా చాలా ప్రముఖులు. నానాజీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా, నానాజీ గారికి ఇంకొక రెండో పుట్టినరోజు అంటే వచ్చే పుట్టినరోజు కాకుండా తర్వాత పుట్టినరోజుకి ఆయన మన స్థానిక శాసనసభ్యులుగా చూస్తామని చెప్పి మీ అందరికి కూడా చెప్తున్నాను. పార్టీ ఈవెళ్ళ ప్రజల్లో ఆయన పాత్ర వచ్చే రెండేళ్ళు కూడా అలాగే పసుపు ఇచ్చి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేసే విధంగా ఆయన నాయకత్వం. నా పేరు సోమశెట్టి వీరరాజు గారు అండి. నేను తొన్నింగి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని, తొన్ని నియోజకవర్గం. ఈరోజు మన మా గురువు రాజకీయ గురువు శ్రీ పంతం నానాజీ పుట్టినరోజుకి ఇక్కడ రావడం జరిగిందండి. ఆయన ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం తొన్ని నియోజకవర్గం తరఫున. తొన్నింగి మండల అధికార ప్రతినిధిని అండి నేను. మరి ఈరోజు మా రాజకీయ గురువర్యులు, ముఖ్యంగా మా మాలాంటి యువతనందరినీ కూడా ముందు నడిపించే ప్రజానాయకులు శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరం తొండింగ్ మండలం నుంచి వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చూస్తూ ఉంటే 2024లో జనసేన ప్రభంజనం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, జన సైనికులు పాల్గొని 2024లోనే ఇలాంటి ప్రభంజనం జరగబోతుందని ముందుగానే వైసీపీ ప్రభుత్వానికి మేము అందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి సిద్ధాంతాలను తీసుకెళ్తూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రజానాయకుడు మా పంతం నానాజీ గారికి ఈరోజు ప్రజాస్పందన చూస్తూ ఉంటే నిజంగా ఈరోజే మా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందనే విధంగా ఆయన జన్మదిన వేడుకలు జరగడం మీ అందరం కూడా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. జనసేన తరఫున మరి ఇంతమంది కాకినాడ నియోజకవర్గంలో చూస్తే మరి మాకు ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి పంతం నానాజీ గారు అంటే మరి రాజకీయ గురువుగా మేమందరూ కూడా మరి ఆయన్ని పూజిస్తూ ఉంటాము. మా అధ్యక్షుల వారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే మేము ఎప్పుడు ఒక దేవుళ్ళ మేము కొలుస్తామో అదేవిధంగా మా ఈ యొక్క కాకినాడ తూర్పుగోదావరి జిల్లాకి ఉమ్మడ జిల్లాలో ఉన్నటువంటి పంతం నానాజీ గారు ముఖ్యంగా మా పార్టీలో ఈరోజు జనసేన పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈరోజు పంతం నానాజీ గారు. మరి ఈరోజు ఆయన కేవలం ఒక యువత అనే కాకుండా ప్రతి కులం మత వర్గాన్ని భేదం తేడా లేకుండా ఈరోజు కళ్యాణ్ గారి ఏ ఆశయాల కోసమైతే ప్రజల కోసమైతే పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చారో అదే ఆశయాలకు అనుకూలంగా ఈరోజు పంతం నానాజీ గారి నాయకత్వంలోను ఈరోజు జిల్లా మనం చూస్తున్నట్లయితే కనుక జనసేన పార్టీలో ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ పంతం నానాజీ గారు అనేసి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చెప్పడం జరుగుతుంది. రానున్న 2024 ఎన్నికల్లో కూడా కన్ఫామ్గా ఈయన కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యి ఇక పార్టీలోకి ఆయన అడుగు పెడతారనేసి అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గం, అలాగే మనం చూస్తున్నట్లయితే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సైనికులు కదిలి వచ్చి ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ పంతం నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ తాతజీతో స్టాఫ్ రిపోర్టర్ అప్రూవ్.